వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనము ఎగ్ రెసిపీ అండి, ఎగ్తో పొడి, ఎగ్ పొరటు లేదా ఎగ్ పొడి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. 4 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 1-3 చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెము. ఇప్పుడు తయారు విధానం చూద్దాము. ఓకే, ఇప్పుడు పెనం పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఆయిల్ వేడెక్కనిద్దాము. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, మినప్పప్పు వేద్దాము. ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వేగనిద్దాము. ఇప్పుడు చిటపటలు ఆడుతున్నాయి. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవిగానే కోసేసుకోవచ్చు, కట్ చేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని సేపు ఈ ఆనియన్ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకుందాము లైట్గా. కొద్దిగా సాల్ట్ వేస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఈ ఎగ్ పొడికి, ఎగ్ పొరటికి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులో ఎగ్స్ని కొట్టి వేసుకుందాము. కొద్దిసేపు అలాగే ఉన్నిద్దామండి, కలపకూడదు అప్పుడే. 1 మినిట్ అలాగే ఉన్నిద్దాము. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఇలా అనుకుందాము. ఇలా అనుకొని లైట్గా ఇట్లా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు మరి ఎక్కువ కలపకూడదండి, కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఎగ్ పొరటు. కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ మనం ఇందులో పసుపు, కారము అన్నీ వేసుకుందాము. కొద్దిసేపు ఇలా వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో ముందుగా పసుపు, అలాగే సాల్ట్ టేస్ట్కు తగినంత వేసుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయల్లో కొద్దిగా వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాము. ఎగ్ని స్లోగా కలుపుకోవాలి. ఎగ్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి, లేకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఈ విధంగా ఉండాలి, మరి ఎక్కువ వేగకూడదు. క్రంచి క్రంచిగానే ఉంటే బాగుంటుంది మనం తినేటప్పుడు. ఇప్పుడు ఇందులో లైట్గా కారం వేద్దామండి, కొంచెము కొద్దిగా కారం పొడి, అలాగే ధనియాల పౌడర్ అండి, ధనియాల పొడి కొంచెం.
వేసుకొని కొద్దిగా పెప్పర్ అండి. ఎగ్కు ఎగ్ ఏ రెసిపీ చేసినా కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఆ నీచు వాసన అనేది ఉండదు కాబట్టి లైట్గా పెప్పర్ పౌడర్ వేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలండి. కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్ల వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎగ్ పొరటు రెడీ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసేస్తాను. ఇది మా చెట్టులో కొత్తిమీర అండి, ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుందామండి. ఇది రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఎగ్ పొరటు లేదా ఎగ్ పొడి అంటామండి మేము, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.